నర్సాపూర్ నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే పైన 53 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. కుల్జారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ హరీష్ ఆకస్మికంగా సందర్శించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి స్థానిక సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ నేషనల్ హైవే పైన 1 కిలోమీటర్కు 84 మొక్కల చొప్పున 53 కిలోమీటర్ల మేర మొక్కల పెంపకానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఎంపీడీఓ ప్రవీణ్, పీఆర్ఏఈ ఇర్ఫాన్, ఆర్ఐ శ్రీహరి, ఉప సర్పంచ్ చిన్నయ్య పాల్గొన్నారు. ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో మన నర్సాపూర్ నుంచి మెదక్ వరకు నేషనల్ హైవేలో అవెన్యూ ప్లాంటేషన్ గురించి మెయిన్గా రావడం జరిగింది. మన ఈ గారు కూడా నేషనల్ హైవే సీఈ ధర్మారెడ్డి గారు, డిఎఫ్ఓ జ్ఞానేశ్వర్ గారు, నేను మొత్తం ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. మొత్తం 53 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. సో దాంట్లో మన ఈ గారు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారము కాంట్రాక్టర్కి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కిలోమీటర్కి 84 మొక్కలు చొప్పున బోత్ సైడ్స్, ఆ సైడ్ 84, ఈ సైడ్ 84 చొప్పున ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ చేయమని ఈ గారు ఆదేశాలు ఇచ్చారు కాంట్రాక్టర్కి. మన డిఎఫ్ఓ గారు కూడా టెక్నికల్ గైడెన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. సో మొత్తం ఈ ఎన్హెచ్ మొత్తం స్ట్రెచ్ అంతా మొక్కలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అది కొద్దిగా సైంటిఫిక్గా బాగా బ్యూటిఫుల్గా ఉండేట్లు మొక్కలు నాటడం జరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం 20-30 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పల్లె ప్రగతిలో భాగంగా కూడా మన విలేజెస్ తిరగడం జరుగుతుంది. కుల్చారంలో వచ్చాము. ఇంకా అవెన్యూ ప్లాంటేషన్ కొద్దిగా ఆస్కారం ఉంది. ఆల్రెడీ అక్కడ హరితవనం ఏదైతే ఉందో అది బాగానే జరుగుతుంది. ఇంకా కొన్ని చోట్ల పెట్టమని రిక్వెస్ట్ చేశాము మన సర్పంచ్ గారిని వీళ్ళని. సో ఇక్కడ మన కుల్చారం విలేజ్లో కూడా ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులో అక్కడక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టమని రిక్వెస్ట్ చేశాము. అంతేకాకుండా ఈ పల్లె ప్రకృతి వనాన్ని కూడా చుట్టూ ఫెన్సింగ్ ఏదైనా మిల్లింగ్తోనే కానీ లేకపోతే చింత కానీ ఇటువంటి కొన్ని మొక్కలు కూడా పెట్టమని రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా నెక్స్ట్ 8 డేస్ కూడా ఏదైతే మన గైడ్లైన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా వీళ్ళు ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.